శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ విలక్షణ నటుడిగా పేరు పొందారు. తను నటించిన ఎన్నో చిత్రాల్లో కేవలం కొన్ని చిత్రాలు మాత్రమే ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మించిన పలు సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్తో కళ్యాణ్ రామ్ నిర్మించిన జయలోకజ సినిమా ద్వారా నిర్మాతగా మంచి లాభాలు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ కొంతమేర నష్టాల నుంచి బయటపడ్డారని చెప్తారు. అయితే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఇస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ నటించబోయిన తన తర్వాతి సినిమా కళ్యాణ్ రామ్ సోలో బ్యానర్లో నిర్మించకపోయినా ఇతర బ్యానర్తో కలిసే సినిమాలు నిర్మించబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాకి కళ్యాణ్ రామ్ ఒక నిర్మాత అని కొన్ని నెలల క్రితమే తయారు చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించి కళ్యాణ్ రామ్ నిర్మాత అని తేలిపోయింది. ఇక మహేష్ బాబు ఏ సినిమాలో నటించినా కూడా ప్రతి సినిమాలో తన బ్యానర్ ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా తన సొంత బ్యానర్పై కాకుండా తన అన్న నిర్మించిన బ్యానర్పై సినిమాలు తెరకెక్కిస్తూ నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ చిత్రాలతో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా నిలదొక్కుకుండారా లేదా అనేది చూడాలి. కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా పలు సినిమాలు సక్సెస్ కావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవైపు కళ్యాణ్ రామ్ హీరోగా కూడా మరొక సినిమాలు తీస్తూ నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పౌరాణిక చిత్రమైన బింబిసార అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది సినిమా థియేటర్లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రంగా చెప్పొచ్చు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.